గురువుగారు ఉపన్యాసం చెప్తూ ఉన్నారు. ఉపన్యాసం చెప్తూ ఉంటే ఒక అంటే వాళ్ళకు సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. ఎందుకు గురువుగారు సందేశాన్ని ఇవ్వాలి అనుకున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఉపన్యాసం జరుగుతూ ఉంటే అక్కడ కూర్చునేటువంటి ప్లేస్లో ఇప్పుడు మనం పట్టా వేసినాకమ్మ చాప మీద కూర్చున్నారు, ఆ కిందనే కూర్చున్నారు కొంతమంది, కొంతమంది కిందనే కూర్చున్నారు. ఉపన్యాసం చెప్పే గురువు గారు గమనిస్తూ ఉన్నారన్నమాట. కొంతమంది అలా కింద కూర్చున్నారు, కొంతమంది అసలు కూర్చోట్ల వెనకనక నిల్చొని అటు ఇటు తిరుగుతున్నారు, వెనకనక నిల్చొని తిరుగుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే కూర్చుంటే మట్ట అంటిద్దని. దేనికి? డ్రెస్సుకి మట్ట అంటిద్దని. ఉతుక్కుంటే పోయింది, పెద్ద ఇబ్బంది ఏమి లేదమ్మా, ఇక్కడ ఎంత మట్టి ఏమి ఉంటుందమ్మా ఇక్కడ. ఆయన గమనించారన్నమాట. అంటే దీనికి మట్టి అంటడం ఇష్టం లేకుండా ఉన్నది వీళ్ళకి. ఇది చాలా గొప్పది. ఏది ఇదంటే ఏలు అనుకుంటున్నారమ్మా? ఏలు కాదుగా, శరీరం మొత్తం. ఇది చాలా గొప్పది అనేటువంటి మీమాంసలో ఉన్నారు. అదేనే మీరు చెప్పే బోధేగా గురువుగారు. జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చేది గురువర, జన్మ కన్మల మరుగు దిల్పి జన్మ బాపము గురువర. ఇది ఎవరు చెప్పారు? నాయనగారు చెప్పిందేగా. ఎన్నో జన్మల్లో పుణ్యం చేస్తే వచ్చిందని చెప్పారు కదా గురువుగారు. మరి దీన్ని కిందట కూర్చోబెడతామని మళ్ళీ మనకే ఎదురు కౌంటర్, మనకే ఎదురు కౌంటర్ అన్నమాట. అంటే రెండు విధాలుగా చెప్తారు, శరీరం గొప్పదని చెప్తారు, శరీరం విలువనేటువంటిది, ఇది నశించేటువంటిది అని ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు. మనం సందర్భాన్ని బట్టి మహాత్ములు చెప్తారన్నమాట. ఒక జ్ఞాన పద్ధతిగా చెప్తారు, వైరాగ్యంగా చెప్పేప్పుడు అట్లా చెప్తారు. అర్థమైందమ్మా? మాయ దేహము చూచి మమత చెందెదరేమి, మలమూత్రములు గల మైల కొంప. అర్థమైందమ్మా? ఇది ఎలాంటిది అనేటువంటిది ఇలా చెప్తారు. పవిత్రమైనటువంటిది ఎన్నో జన్మల పుణ్యంతో వచ్చిందనని ఇలా చెప్తారు అలా చెప్తారు. అయితే కొంతమందికి అర్థం కాక అలా వ్యవహరిస్తూ ఉంటారు. జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎలాగైనా ఉంటారు, ఎలాగైనా ఉంటారు, సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తూ ఉంటారు. దీని మీద ఉన్నటువంటి ఆ మమకారాన్ని తగ్గించాలని, శరీరం మీద ఉన్నటువంటి మమకారాన్ని తగ్గించాలని చెప్పి గురువుగారు వాళ్ళకి జ్ఞానోదయం కలిగించాలని చెప్పి ఒక మాట అడుగుతారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విలువ లేనటువంటిది, ఈ ప్రపంచంలో విలువ లేనటువంటిది ఏదైనా ఉంటే దాన్ని తీసుకురాడిన ఆయన అని చెప్పారు. ఈ ప్రపంచంలో విలువ లేనటువంటిది ఏదైనా ఉంటే రేపు ఉపన్యాసం జరిగిందిగా రేపు సభకు తీసుకున్నాను అని చెప్పి చెప్పారు. చెప్తే ఇక వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఏది విలువ లేదనని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఆయన వాళ్ళ ఇంట్లో ఉండే పాత కొట్ట తీసుకొని వచ్చిండు, ఆయన దృష్టిలో అది విలువ లేని. ఒక ఆయన వాళ్ళ ఇంట్లో చెత్త పేపర్ ఉంటే ఆ చెత్త పేపర్ తీసుకొని వచ్చిండు, ఆయన దృష్టిలో అది విలువ లేనటువంటిది. ఒక ఆయన వాళ్ళ ఇంట్లో కుళ్ళిపోయినటువంటి దోసకాయ ఉంటే ఆ కుళ్ళిపోయిన దోసకాయ తీసుకొచ్చిండు, ఆయన దృష్టిలో అది విలువ లేనటువంటిది. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొని వస్తున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు విలువ లేనటువంటిది అంటే తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక ఆయన మలమూత్రాలు తీసుకొని వచ్చిండు, ఇక అంతకంటే విలువ లేనటువంటిది కానీ, అంతకంటే నీచమైనటువంటిది కానీ, అంతకంటే ఉపయోగపడినటువంటిది కానీ, ఈ ప్రపంచంలో ఉపయోగపడినటువంటిది నీచమైంది, ఇక అంతకంటే ఇంకొకటి లేదని చెప్పి ఆయన అది తీసుకొచ్చిండు. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విలువ లేనటువంటిది అంటే దేన్ని చెప్తారు? పాత మసిగుడ్డ, పాత వేస్ట్ క్లాత్ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారనుకో, అమ్మ అర్థం తొడడానికో కింద తొడడానికో వినియోగిస్తారు. పాత పేపర్ తీసుకొచ్చి ఇచ్చారనుకో, ఏదైనా పొట్లం కట్టడానికో దేనికో వినియోగిస్తారు. ఇట్లా కొన్ని వినియోగిస్తారు, కానీ మలమూత్రాలు దేనికైనా వినియోగిస్తారు ఎవరైనా? అంతకంటే విలువ లేనటువంటిది, అంతకంటే వేస్ట్ అయినటువంటిది ఇంకొకటి లేదు అని చెప్పి తేల్చేస్తారు. అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక అంతకంటే తక్కువది విలువ లేనటువంటిది ఇక లేదని చెప్పి అందరూ తేల్చేశారు. ఓకే, మనం కూడా ఒప్పుకుంటాంగా అమ్మా, ఏం ఒప్పుకోరా హరిబాబు? ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా. అయితే అవి ఎలా తయారవుతున్నాయని చెప్పి ఇంకొక ఆయన ప్రశ్న వేస్తాడు అక్కడ సభలో ఉన్నటువంటి. నిన్న తిరుపతి ప్రసాదం తిన్నాడు, ఆయన అన్నం కూడా తినలా. నిన్నేం తినడు? తిరుపతి ప్రసాదం తినడు.
తెల్లార అలా తయారైంది అది. ఇప్పుడు తిరుపతి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తిన్నటువంటి ప్రసాదాన్ని అలా తయారు చేసినటువంటిది ఎవరు? కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి గంగాజలాన్ని తాగిండండి ఆయన రాత్రి తెల్లారి పాటకు అలా తయారైనవి. వాటిని పవిత్రమైనటువంటి గంగాజలాన్ని అలా తయారు చేసింది ఎవరు? ఇవాళ సభలోకి ఆయన తీసుకొచ్చినటువంటి ఆ పదార్థాలు ఎవరు తయారు చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు? ఇప్పుడు పదార్థాల దోషం ఆ పదార్థాలు తయారు చేసినోడుదా? తప్పెవరుదమ్మా? ఇప్పుడు విలువలేనటువంటి వాడు ఎవడు? పదార్థాలా? పదార్థాలు తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తప్ప. తప్పు ఎక్కడుంది? డిఫెక్ట్ ఎక్కడ? తిరుపతి ప్రసాదం లోపల పడేయకముందు బ్రహ్మాండం ఉంది, ఎవరికిచ్చినా కళ్ళ కత్తుకున్నారు. తిరుపతి ప్రసాదాన్ని ఎవరికి ఇవ్వ ఎవరికిచ్చినంత ముందు కళ్ళ కత్తుకున్నారు, లోపల పడేసాక అత్తుకోవట్లా. ఇప్పుడు చీచీ చీచీచి అంటున్నారు. అలా చీచీ చీచీ అంటానికి కారణం ఎవరు? శరీరం. పవిత్రమైనటువంటి గంగా నదీ తీర్థాన్ని శరీరం లోపల పోస్తే బయటకు వచ్చేసరికి అపవిత్రం అవుతున్నాయి. అలా అపవిత్రం చేసింది ఎవరు? శరీరం. ఇప్పుడు ఏది విలువైంది? పాత పేత విలువైంది ఈ శరీరం కంటే, పాత క్లాతే విలువైంది ఈ శరీరం కంటే. అర్థమైందా? ఈ ప్రపంచంలో ఈసడించుకునేటువంటి అత్యంత నీచమైనటువంటి అత్యంత విలువలేనటువంటి పదార్థాలను బహిర్గతం చేసేటువంటి శరీరం కంటే విలువ తక్కువది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు అని చెప్పి మహాత్ములు తేల్చేసి సర్టిఫికేట్ చేసి ముద్ర కొట్టారు. దీన్ని కాదనే సాహసం ఎవరికిందో చెప్పండి అమ్మా. ఇది తప్పు అని చెప్పేటువంటి వాళ్ళు కానీ ఇది రాంగ్ అని చెప్పేటువంటి సాహసం చేసేటువంటి వాళ్ళు ఎవరు? అర్థమైందా? అందుకనే దీన్ని అంత మమకారంగా చూసుకుంటున్నారు, ఇది ఎంతో గొప్పదని మురిసిపోతున్నారు. ఇది అంత గొప్పదేం కాదు నాయన, ఇది కూడా విలువలేనటువంటిది అని చెప్పి మహాత్ములు వైరాగ్యంగా ఈ కోణంలో కూడా మనకు అందింపచేయటువంటిది. సరే, అర్థమైందమ్మా. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.